Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే జరిగితే నిజంగా టీడీపీ ఆఫీసుకు తాళాలేనా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజారపు అచ్చెన్నాయుడు ఒక ఛాలెంజ్ విసిరారు. పార్టీ తరఫున జరిగిన వర్క్షాప్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 175కి 175 సీట్లు గెలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు. బహుశా దానిని టీడీపీ తట్టుకోలేకపోతుందేమో, అందుకనే జగన్ ఉద్దేశించి అచ్చెన్న ఒక ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే 175 సీట్లు వైసీపీ గెలుచుకుంటే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేసుకుంటారట. అలాగే 175 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లమని జగన్కు ఛాలెంజ్ విసిరారు. అచ్చెన్న ఛాలెంజ్లో ఎంతసేపు జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోవాలి, టీడీపీ అధికారంలోకి వచ్చేయాలన్న తపన తప్ప మరొకటి కనబడడం లేదు. 175కి 175 సీట్లు వైసీపీ గెలవాలని జగన్ అన్నారంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల్లో ఫైటింగ్ స్పిరిట్ మెయింటైన్ చేయడానికే చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఈజీగా గెలిచిపోతామనే అలసత్వం వద్దని, అందరూ కష్టపడాలని అలా చెప్పారు. 175 సీట్లు వైసీపీ గెలుచుకోవడం కష్టమని అందరికీ తెలుసు. బహుశా మొదటి నుండి చెబుతున్నట్లు కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలన్న కోరిక ఏమైనా తీరితే తీరవచ్చేమో తెలియదు. ఇంతటి దానికి ఛాలెంజ్లు అవసరం లేదు. అచ్చెన్న ఛాలెంజ్ నిజమైతే వివిధ సమావేశాల్లో అచ్చెన్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో టీడీపీకి 160 సీట్లు గ్యారంటీ అని చెబుతున్నారు. మరి ఈ మాట నిజమేనా? 160 సీట్ల కన్నా తగ్గితే ఏం చేస్తారు? పార్టీ ఆఫీస్కు తాళాలు వేసుకుంటారా? వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ ఆఫీస్కు ఎలాగో తాళాలు వేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. తాళాలు వేసుకోవాల్సింది అప్పుడు కాదు, టీడీపీకి 160 కన్నా తక్కువ వస్తే తాళాలు వేసుకుంటామని అచ్చెన్న చెబితే అర్థముంది, ఆత్మవిశ్వాసం కనబడుతుంది. అంతేకాని ఎంకరేజ్మెంట్ కోసం జగన్ చెప్పిన మాటలను పట్టుకుని అచ్చెన్న ఛాలెంజ్లు చేస్తున్నారంటే ఎంతగా భయపడుతున్నారో అర్థమైపోతోంది. ఎంతసేపు ప్రభుత్వాన్ని రద్దు చేసుకో, మధ్యంతర ఎన్నికలకు వెళదామనే యావే తప్ప పార్టీని పటిష్టం చేసుకునే ఆలోచనే లేదు.